హలో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చే ఎపిసోడ్ ప్రోమో వచ్చింది కదా దాని గురించి కొంచెం అనాలసిస్ చేద్దాం యావర్ ప్రియాంక శోభ వీళ్ళ ముగ్గురికి టాస్క్ పెడితే ఖచ్చితంగా లేడీస్కే ఫేవర్గా గేమ్ పెడతారు ప్రియాంక ఏం ఆలోచించింది వీళ్ళిద్దరిలో శోభతో అయితే ఆడగలను అమ్మో అంత కండలు వేసుకుని ఉన్నాడు ఆయనతో నేను ఎక్కడ ఆడతాను అంత హైట్ వెయిట్ ఉన్నాడు బాబోయ్ నేనైతే ఆడలేను శోభ అయితే బెటర్ అని ప్రియాంక అనుకుంటుంది ప్రియాంక ఏమనుకుంటుంది వామ్మో ఈ కండలు రాయితోటి నేనైతే ఆడలేను పెద్ద కొండ అయినా కాబట్టి నాకు ప్రియాంక అయితే బెటర్ అనుకొని శోభ అనుకుంటుంది అంతే కదా ఎవరైనా గేమ్లో తనకంటే బలవంతుని తొలగించాలనే చూస్తాడు కానీ తనతో పోటీ పడాలని చూడడం తనకంటే తక్కువ ఉన్న వాళ్ళతోటే పోటీ పడాలని చూస్తారు మనిషి ఆలోచనే అంత కదా అలాగే వీళ్ళిద్దరు కూడా ఆలోచన చేస్తారు చేసినట్టు కూడా చూపిస్తున్నారు అక్కడ ప్రోమోలో దాంతో ఏకాభిప్రాయత చెప్పాలని ప్రోమోలో బిగ్ బాస్ అంటాడు ఎందుకంటే మీరు మాట్లాడుకొని మీలో ఎవరు హౌస్మేట్గా ఉంటానికి అర్హులో చెప్పమని బిగ్ బాస్ అడుగుతున్నట్టు ప్రోమోలో చూపిస్తున్నాడు వీళ్ళల్లో యావర్ని పక్కన పెట్టాలని ఆలోచన ఎవరెవరికి ఉంది యావర్ని ఓడగొట్టాలని ఎంతమందికి ఉంది హౌస్లో అంటే ఖచ్చితంగా అమర్కి దామినికి తేజకి వీళ్ళ ముగ్గురికి మొదటి నుంచి కూడా యావరు ఓడిపోవాలనే కోరుకునేవాళ్ళు తపస్సు చేస్తున్నారు యావర్ని ఓడగొట్టడానికి హౌస్మేట్గా లేకుండా చేయడానికి మొదటి నుంచి వీళ్ళ ముగ్గురే యావరికి ఫేవర్గా ఎవరున్నారనేది మనం తర్వాత చూస్తే వీళ్ళ ముగ్గురు అయితే అమరు దామని తేజ వీళ్ళు ముగ్గురు అయితే ఎవరికి మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉన్నారు మొదటి నుంచి అతను పక్కన పెట్టాలనే ఆలోచనలోనే ఉన్నారు వాళ్ళు ఈ ముగ్గురు మాత్రం ఎవరు గెలవకూడదని ఓటేసాళ్ళు హౌస్మేట్గా ఉండటానికి అర్హుడు కాదని ఓటేశారు శోభ గెలవదని ఎవరు అనుకుంటున్నారు ఎవరు కోరుకుంటున్నారు హౌస్లో ఎందుకంటే చికెన్ టాస్క్లో సందీప్ రాంగ్ డెసిషన్ చెప్పాడు అందువల్ల గౌతమ్ ఓడిపోయాడు లేకపోతే నేను గెలిచేవాడని గౌతమే బాధపడుతున్నాడు సందీప్ ఆ మాట చెప్పకపోతే మిగిలిన చికెన్ కూడా నేను తినేవాడిని అని శుభశ్రీ ప్రశాంత్ వాళ్ళు బాధపడ్డారు మేము గెలిచేవాడమని వీళ్ళ ముగ్గురు టార్గెట్లో సందీప్ లేడు ఎందుకంటే సందీప్కి ఆల్రెడీ 5 వారాలు ఇమ్యూనిటీ ఉంది కదా అతను ఎటు నామినేషన్లో రాడు అతన్ని టార్గెట్ చేసే ఛాన్స్ అయితే లేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు శోభ గెలవకూడదని కోరుకుంటారు ఎందుకంటే వీళ్ళకే కదా పోటీ ఛాన్స్ వచ్చింది కాబట్టి శోభ గెలవకూడదని వీళ్ళ ముగ్గురు కోరుకుంటారు ఎవరు ముగ్గురు గౌతమ్ శుభశ్రీ ప్రశాంత్ ఎవరికి ఇమ్యూనిటీ రాకూడదని కోరుకునే వాళ్ళు అమర్ దామిని తేజ అయితే శోభకి ఇమ్యూనిటీ రాకుండా కోరుకునే వాళ్ళు గౌతమ్ ప్రశాంత్ శుభశ్రీ మిగిలింది ఎవరు రతిక మిగిలింది ఈమె ఎప్పుడు ఎటు వైపు ఉంటుందో తెలియదు ఎవరి వైపు ఉంటుందో తెలియదు ఏం ఆలోచిస్తుందో తెలియదు ఎవరు గెలవని కోరుకుంటుందో తెలియదు అసలు స్థిరంగా ఉంటుందో తెలియదు స్థిరమైన మనస్తత్వమే ఆమె రతికకు లేదు ఎప్పుడు ఎవరితో గొడవపడేదో తెలియదు ఎప్పుడు ఎవరితో కలిసిపోయేదో తెలియదు ఎప్పుడు నవ్విద్దో ఆమెకే తెలియదు మోస్ట్ కన్ఫ్యూజన్ పర్సన్ అంటే రతికని అక్కడ హౌస్లో అలానే దాన్ని భరించడం కూడా కష్టమే శివాజీ సందీప్ అంటే సంచకలుగా ఉంటారు ఈ మధ్య సందీప్కి కూడా గొంతు బాగలేస్తుంది ఎవరి మీదకి వెళ్తున్నాడు బిగ్ బాస్కి తేలాల్సింది ఇది బిగ్ బాస్ కావాల్సింది కూడా ఇదే ఎందుకంటే బిగ్ బాస్కి ఇప్పుడు ఎవరు లాంటి వాళ్ళే కావాలి ఎవరు బాధగుడిలో దొరికాడు ఇప్పుడు ఇతన్ని కాపాడుకుంటాడు ఎందుకంటే కాపాడుకోవటం అంటే ఇలాగా ఏదో బోన్లో పెట్టి కాపాడుకోవడం కాదు హౌస్లో వాళ్ళ చేత టార్గెట్ చేయించడం తిట్టించడం సానుభూతి తెప్పించడం ఎవరి చేత ఆ తిట్టించడం వల్ల బయట ఆడియన్స్ వల్ల సానుభూతి వస్తుంది ఎవరికి ఆ సానుభూతి వస్తే ఏమైంది ఓట్లు బాగేస్తారు నేను ఆ గేమ్లో పెట్టింది కూడా అందుకే అంత టఫ్ గేమ్ ఎవరికి పెట్టింది కూడా అందుకే ఇంతకుముందు కూడా బాధపడేలా చేసింది కూడా అందుకే అలా చేస్తే ఏమవుతుందంటే బిగ్ బాస్ అలా ఎందుకు చేస్తున్నాడంటే ఎవరంటే బిగ్ బాస్కి ఇష్టమనో లేకపోతే ఎవరి మీద ఫేవరెటిజం అని కాదు ఇలా చేయడం వల్ల ఏమైందంటే బయట ఆడియన్స్ ఓట్లు గుత్తారు దానివల్ల పిఆర్పి పెరుగుద్ది బిగ్ బాస్కి అందుకు కానీ ఏదో ఎవరి మీద ప్రేమ పొంగిపోయి కాదు వాళ్ళ స్వార్థం వాళ్ళది షో కాదు అది షో పిఆర్పి రేటు పెంచుకోవాలంటే ఎవరినో ఒకటి వాడుకోవాలి దానికి ఎవరు లడ్డులా దొరికాడు
ఎవరి మీద బయట ఆడియన్స్కున్న ఇమేజ్ని ఓటింగ్ ద్వారా బిగ్ బాస్కి తెలుస్తుంది. అది ఉపయోగించుకొని తన లాభం చూసుకుంటున్నాడు. ఎవరైనా అంతే కదా, ఒక షో పెట్టాడంటే ఎవరి స్వార్థం వాళ్ళది, నా షో ముందుకెళ్ళాలంటే నా షో ముందుకెళ్ళాలని ఎవరైనా స్వార్థంగా కోరుకుంటారు. అంతేగాని నా షో అప్పటి అట్ట ఫ్లాప్ అవ్వాలని ఎవరు కోరుకోరు కదా. ఎవరైనా తన సొంత విషయాల్లో సేఫ్గానే ఫేవర్గానే ఆడుకుంటారు. అలాగే బిగ్ బాస్ కూడా స్వార్థంగానే ఆలోచిస్తున్నాడు. మనం ప్రోమోలో చూసాం కదా, దానివల్ల ఎవరు అమర్దీప్ ఓటింగ్ మారుతూ ఉండడం చూసాం. ఎందుకంటే అమర్ కూడా ఈ మధ్య చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతున్నాడు. ఓటింగ్ మారుతూ ఉండదు అంటే అమర్ కిందకి వెళ్తున్నాడు, ఎవరు కిందకు వస్తాడు, అట్లా ఓటింగ్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నాయి. ఇలా చేయడం వల్ల ఏమైంది అంటే ఒక స్టెబిలిటీ లేకుండా ఉంటుంది. అందుకని ఎవరిన గనక ఇలా ఉపయోగిస్తే ఓటింగ్ సైడ్ అనేది ఒక స్టేబుల్ అనేది వస్తుంది. ఆ వచ్చినప్పుడు బెనిఫిట్ ఎవరికి వస్తుంది, బిగ్ బాస్కే వస్తుంది. కావాలని ఎవరి చుట్టూ ఒక కథ అల్లుతున్నాడు బిగ్ బాస్. ఇప్పుడు కావాలనే ఈ కథ అంతా కూడా బిగ్ బాస్ అలటం. అలా చేయడం వల్ల పబ్లిక్లో సింపతి పెరిగి ఓట్లు గుత్తారు, టాప్ ప్లేస్లో ఉంటాడు. ప్రియాంక వైపు ఎవరు వేలు చూపిస్తూ మాట్లాడుతున్నాడు, ప్రోమోలు చూసాం మనం. కానీ ఎవరైనా ఎదుటి వ్యక్తి ఏలుబడి చూపిస్తే ఎవరూ ఓర్చుకోలేరు కదా. అది మాత్రం కొంచెం ఎవరికి మైనస్ అవుద్దేమో, మిగతాదంతా కూడా సానుభూతి వస్తుంది అతని మీద. కానీ ఇదంతా కూడా బిగ్ బాస్ కావాలనే చేస్తున్నాడు, ఎవరిని వాడుకుంటున్నాడు అంతే. అయితే ప్రియాంక శోభ ఎవరు గెలుస్తారో మనం చూద్దాం. ప్రియాంక గెలుస్తుందా, శోభ గెలుస్తుందా అనేది రేపు నాగార్జున గారు వచ్చి చెప్తారు. అలాగే తన పిఆర్పి కోసం ఎవరిని వాడుకుంటున్నారు కదా అని బయట ఆడియన్స్ అనుకుంటున్నారు. బయట ఆడియన్స్ ఎవరిని వాడుకొని బిగ్ బాస్ కావాలనే ఇవన్నీ చేస్తున్నారని అనుకుంటున్నారు. కానీ మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైతే డ్రాప్ అయిపోయినట్టే ఆ గ్రేమ్లో నుంచి అక్కడ ప్రోమో చూస్తుంటే తన బొమ్మని తనే పగలగొట్టుకొని వెళ్ళిపోతున్నాడు, డ్రాప్ అయిపోయినట్టే. ఇంకా మిగిలింది ఎవరు, ప్రియాంక శోభ, వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.